జాయింట్ కలెక్టర్ గారు అడిగారు ఆయన పైన కలెక్టర్ గారు ఉంటారు కదా అవును ఆయనకి ఎప్పుడైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ప్రయత్నం చేశారా నేను ఒకసారి పోయి అడిగిన సార్ ఫస్ట్ ఆ రిజెక్ట్ అప్పుడు ఎందుకు పడుతుంది ప్రొఫిట్ ఎట్లా అని ఎందుకు పడదో మాకేం తెలుస్తుంది సార్ ఉటీ ఎందుకు పడుతుంది ఏం పడదు ఏదో ఉండి ఉంటుంది అరే ఏముందో అదన్న చెప్పు సార్ అది నాకు ఎట్లా తెలుస్తుంది గ్రౌండ్లో మీరు అప్లై చేసుకుని తెలుసు ఎంఆర్ ఆఫీస్లో అనుకోరు వాళ్ళన్నీ కరెక్టే ఉన్నాయంట సార్ అంటే కరెక్ట్ ఉంటే ప్రొఫిట్ ఎట్లా ఎందుకు పడ్డది కరెక్ట్ ఉంటే ఎందుకు పడదు ప్రోఫిట్ అట్లా అట్లా ఏం పడదు సార్ అది పడ్డది సార్ ఎందుకు పడ్డదో మీరన్నా చెప్పండి సార్ మరి దానికి రీజన్ చెప్పండి అదే గవర్నమెంట్ లాండా అసైన్మెంట్ లాండా కోర్టు కేసు ఇవి ఉంటేనే కదా వాడేది అదన్నా చెప్పండి అంటే లేదు అది ఏదో ఉండి ఉంటుంది మీరు అప్లై చేసుకుర్రా అప్లై చేసుకున్నాం సార్ మీకు మెసేజ్ వస్తుంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని విషయం ఎప్పుడైనా నోటీస్ తీసుకెళ్ళారా ఆయన ఈ సమాధానం సార్ ఎవ్వరు కూడా డబ్బులు అడగారు సార్ పైసా అధికారులు డబ్బులు అడుగుతున్నారని ఆయన పెట్టారు అసలు అది తప్పే లేదు నీదే భూమి కాదని ఆయన నాకు చెప్తుండ్రు సార్ ఇంకా నాకు లోకల్ స్టాండే లేదు ఆడ నువ్వు కలెక్టర్ ఆఫీస్ తప్ప వచ్చినాం నీకు భూమి లేదని చెప్తుండ్రు కలెక్టర్ ఇండైరెక్ట్గా నా ముందు సోమవారం పోతే కాలు మొక్కిరు సార్ కలెక్టర్వి ఎంతమందివి ఎంతమంది వచ్చి కాలు మొక్కరు ఎవరు మొక్కుతారు సార్ కాళ్ళు డబ్బులు లేనోడు ఆకలినోడు బిడ్డే పెళ్ళి ఉన్నాడు వాటి భూమి వాళ్ళు పోతుంది మయ్య బెడ్ మీద ఉండు సత్యలోపు పిల్లలకి చేసుకోవాలి ఆడపిల్లకు రెండు గుంటలు తండ్రి ఇస్తా అంటే అది చేసుకోవాలి ప్రొబ్యూటర్లకి వెళ్ళి వెళ్ళిపోవాలి తండ్రి చచ్చిపోతే అన్నదమ్ములకు అవుతుంది వీళ్ళు కదా సార్ కాలు మొక్కేది ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కాలు మొక్కుతాడు సార్ చేసుకుంటాడు వీళ్ళు నా ముందు జరిగినాయి సార్ ఇవన్నీ ఓకే ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా మీరు ఏసీబీకి చెప్పారా కలెక్టర్ గారి వ్యవహారం కూడా ఆడ రికార్డ్ అయింది సార్ అది ఆ రికార్డు నేను చెప్పేది ఇది కలెక్టర్ గారు వ్యవహారం కూడా కలెక్టర్ గారు టీచర్ సంగతి వాళ్ళు రికార్డు తీసుకుండ్రు మరి ఆయన మీద ఎందుకు పట్టలేదు అది నన్ను అడిగితే సార్ ఓకే ఆ రోజు ఏం జరిగిందండి ఆ రోజు ఆ రోజు వచ్చిండు సార్ ఫస్ట్ నేను ఫోన్ చేస్తున్నాడు డబ్బులు 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 అని ఫోన్ చేస్తున్నాం ఏసీ బాల్ నేను వాళ్ళు ఆ రెడీ పాన అన్నారు సార్ పోయాం అడగంగానే పైసలు అడుగుతేనే ఇవ్వాలి రెడీ అని అన్నారు అవును సార్ సెకండ్ అడుగుత ఇవ్వాలి నువ్వు సెకండ్ సేకండ్ ఇవ్వద్దు మెయిన్ చెప్పేది పైసలు అడుగుతా ఇవ్వాలి సెకండ్ ఇవ్వద్దు అని అంటారు సార్ ఎక్కడ స్పాట్ పెట్టారు గురంగూడ దగ్గర పార్క్ సార్ పార్క్ వచ్చాడు రాత్రి ఎనిమిది బావ ప్రాంతం సార్ నేను రాగానే నా బా ఇంకొచ్చి నా బండి ఇంకా పెట్టాడు అనా నేను ఇంకనే ఉన్నాను మళ్ళీ ఫోన్ కొట్టాడు ఆ వస్తున్నా అని చెప్పిన దీనండి బ్యాగ్లెక్క పైసలు తీసి అంటే మీ వెనక కార్లో మదన్మోహన్ రెడ్డి ఉన్నారా జాయింట్ కలెక్టర్ గారు మదన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఒకడే ఓకే పైసలు ఇచ్చిన ఆ బ్యాగ్ అన్లైన్ లాగా ఖాయిదాలు ఉన్నాయని చెప్పినా పైసలు పైసలు తీసి తీసి కట్టలు తీసి ఇచ్చిన లెక్క ఆ పర్లే అన్న లెక్క పెట్టుకో అన్న ఎందుకు మళ్ళా తక్కువ ఉంటే నేను ఎన్ని ఇచ్చి వేస్ట్ అని చెప్పిన అంటే లెక్క పెట్టుకోండి ఇవి రెండు ఉన్నారా ఇవి రెండు ఉన్నారా ఇవి ఉన్నాయి మూడు లక్షలు మొత్తం ఎనిమిది లక్షలు ఉన్నాయి చూడన్నా అన్నాను ఒక కవర్లో పెట్టుకోండు సరే అన్న మంచిది అన్న ఇంకా ఫైల్ చేస్తాను ఇంకా ఫైల్ ఉన్నాయంటే తీసుకురా నచ్చేద్దామన్నాను అన్నాక నేను డోర్ తీసి అట్లనే ఉంచిన దిగిన ఇంకా ఒక కాళ్ళు కారులో కారు కింద డోర్ వేస్తే వెళ్ళిపోతాడు కదా సార్ వాళ్ళు వేసిపోయి నాకు ఇచ్చిన సిగ్నల్ అది నువ్వు డోర్ వేసి వెళ్ళిపోతాడు మేము వాళ్ళు అక్కడే చెట్ల నుండ్రు వచ్చేసి డోర్ వచ్చేసిండు మామూలు బాగా వచ్చినట్టు వచ్చేసాగానే నేను దిగానే వెళ్ళి లోపలికి ఇస్తున్నాను ఇక వాళ్ళు నేను పక్కకు వచ్చేసిన సార్ ఇక అంతా కనుక కానీ మరి జాయింట్ కలెక్టర్ గారు ఎలా పడ్డారు ఈయన చెప్పేసిండు నాకేం సంబంధం లేదు జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడమంటనే మాట్లాడినా వాళ్ళు ఆయన కోసమే ఈ డబ్బులు అన్నీ అని అన్న అప్పుడు వాళ్ళు కెమెరాతో షూట్ చేసుకుంటూ మరొకసారి చెప్పమన్నారు చెప్పిండు అది నంబర్లతో ఫోన్ కలిపంటే ఫోన్ కలిపిండు ఆయన రింగ్ రోడ్ కాడు ఉన్న అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గర అంబర్పేట్ కాడ రింగ్ రోడ్ ఎక్కే దగ్గర ఉన్నా అడికి పైసలు తీసుకు మొత్తం ఇచ్చిండు అమ్మ రెండు ఎనిమిది లక్షలు ఇచ్చిండు ఆ కలెక్టర్ అన్నాడు ఆ మొత్తం ఎనిమిది ఇచ్చిండా నేనే చెప్పిండు ఆ ఔటర్ రింగ్ రోడ్ ఎక్క దగ్గర అంబర్పేట కాడు ఉన్నా రింగ్ రోడ్ ఎక్క దగ్గర ఉన్నా అడికి రా పైసలు తీసుకొని అని చెప్పాడు ఆ రాత్రి పోయి ఫస్ట్ ఆయన పంపించారు మదన్మోహన్ రెడ్డిని పంపించగానే ఆ ఎనిమిది లక్షలు ఇచ్చేసి ఆయన కిందికి దిగానే వీళ్ళు పోయి పట్టుకోరు జైన్ కలెక్టర్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ ఆయన మిమ్మల్ని చూసి ఏమంటాడు ఏమంటాడు నేను నన్ను నేను ఏమంటే పెద్ద స్థాయి అధికారులుగా సార్ నేను నిన్ను అడిగినా అన్న నీ పర్మిషన్ లేంది వాడు ఆడుతాడా అని నేను అన్న నీ పర్మిషన్ లేని ఆయన సీనియర్ అసిస్టెంట్ ఎనిమిది లక్షలు అడుగుతాడా ఏం మాట్లాడుతున్నావు అన్నా నాకు కూడా తెలియదు నీకు తెలియకపోతే నువ్వు జైంట్ కలెక్టర్వే కాదు నువ్వు అటెండర్ కూడా వానికి రావు నీ ఆఫీస్లో నీకు నీ అసిస్టెంట్ ఎనిమిది లక్షలు ఆడితే నీకు తెలియనప్పుడు నువ్వు జిల్లాలో మారుముల ప్రాంతంలో తలకొండ పెళ్లి ఉంటుంది మారుముల వికారాబాద్ దగ్గర ఉంటుంది నువ్వు ఏం అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది నీ దగ్గర నువ్వు అటెండర్ కూడా వనికి అని చెప్పినా ఏమంటాడు సార్ ఇక వాళ్ళు ఏసీ వాళ్ళు నువ్వు దూరం గుస రెడ్డి అని చెప్పారు దూరం కూడా రెడీ ఆడ పో అని చెప్పారు ఆడబోస్తానికి వాళ్ళ పని చేసుకోండి సార్ ఆ ఇంట్లో దొరికిందండి క్యాష్ నాకు తెలియదు సార్ అందులో అక్కడ అంతా వేరే మీరు పట్టించిన తర్వాత ఆయన పశ్చాత్తాపం కనపడిందా సార్ చెప్తే ఎట్లా ఉంటుంది అంటే సార్ నాకు కూడా అంత ఐడియా లేదు కానీ పశ్చాత్తాపం అనేది కొంత అనేది ఉంటది పశ్చాత్తాపం వేరు భయం వేరు వేరు పశ్చాత్తాపం లేదు సార్ పశ్చాత్తాపం పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది సార్ వీళ్ళు డే వన్ ఫస్ట్ కరప్షన్ కి పశ్చాత్తాపం వస్తుంది సార్ వీళ్ళు కొంచెం మోస్తారు కదా సంపాదించుకున్నాక కొంచెం ఉన్నాంలే అన్నట్టు వద్దులే ఏమవుతుంది లే అన్నట్టు ఏమైనా అయినా కూడా మనం బయటపడచ్చు ఏమైనా విధానంలో పెద్ద మార్పు రాదు కదా లే అన్నట్టు ఇంకా ఎంతకాలం సర్వీస్ ఉందని ఇంకా పది ఉంది అనగా విన్నా సార్ నేను పది నెలలు సార్ ఆయనకి పట్టించారు అని పచ్చేదాము పడ్డా లేదా అనేది పక్కన పెడతాం మీకు ఏమనిపించింది మంచిగా ఒక కరప్షన్ ఫీల్ అని పట్టించాను ఇందాక చెప్పారు మీకు సార్ స్టోరీ సార్ బఫేలో కరప్షన్ పట్టించారని ఫీలింగ్ వచ్చింది ఒక ఒక బఫేలో పట్టించాను అండి ఒక బఫెల్లోనే పట్టించానని వచ్చింది ఇంకా చాలా బఫెల్లో ఉన్నాయి ఒక బఫెల్లో ఇంకా పట్టించాలని కోరుకుంది ప్రయత్నం చేస్తే సార్ మీరు చేసిన వ్యవహారంలో మీకు ఆత్మ సంతృప్తి ఉంది ఉండొచ్చు ఒక అవినీతి పట్టించాను అనేది నాకు సంతృప్తి ఏమున్నా సార్ వాళ్ళ కుటుంబం ఉంటుంది వాళ్ళ కుటుంబం పక్కన పెడదాం అంటే కాసేపు అది కూడా మనం మాట్లాడదాం కానీ మీకైతే ఒక కరప్షన్ ఫెయిల్ అని పట్టించాను అది కూడా జాయింట్ కలెక్టర్ అండి కానీ మీరు చేస్తుంది ఎవరినంటే ఒక లాబీని కదిపారు అవును సార్ ఆ లాబీ ఎప్పటికైనా మీకు వెంటాడుతుంటుంది మీకు ఇబ్బంది పడుతుంది సార్ అవన్నీ మీరు ఆలోచించి దిగరా నలభై ఐదు సంవత్సరాలు బతికి ఉన్నా కదా సార్ ఇంకో ఐదు పదిహేను బతుంది సక్క ఉంటే ఎట్లా అన్నది లెక్క కానీ అదే ఇప్పుడు లాలూచి మనం అనుకున్నాం కదా సార్ ఆ భార్యని వంద రూపాయలు ఇచ్చి ఆ బతికేందుకు సార్ అది ప్రతిదీ మనము అంటే ఎట్లుంటుందండి సార్ నా దేశాయ కుటుంబం నాకు భూమి ఉంది భూమి ధైర్యమాన అనేది పెద్దలు కూడా చెప్తారు సార్ పిల్లని ఇచ్చేవాళ్ళు పిల్లని చేసుకునే వాళ్ళు ఎంకటికి భూమి ఎంత ఉంది అంటే ఏ భూమి ఏమో అన్న అరే భూమి ధైర్యం భూమి పుట్టబట్టకు ఉండదు ఏదైనా ఆపస భూమి అని అంటారు ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎంత భూమి ఉంటే అంత భయపడాలి ఎంత డబ్బులు ఉంటే అంత భయపడాలి అరే నాకు ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అధికారు నాకు కూడా భూమి ఉంది ఏంటేమన్నా అంటే నా భూమికి ఏమన్నా ప్రాబ్లం ఏమో నాకు కూడా పోవాల్సి వస్తుంది నాకు వ్యాపారం ఉంది నా వ్యాపారంలో ఏమైనా ప్రాబ్లం వస్తే అంటే దీనికోసం భయపడడానికి డబ్బులు సంపాదిస్తారా ధైర్యంగా ఉండడానికి డబ్బులు సంపాదిస్తున్నారా అన్నది అంటే మీరు అంటుంది వాళ్ళేం దాడి చేస్తారని భయం కాకపోయినా మిమ్మల్ని ఆర్థికంగా అనగదొక్కడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇంట్లో ఒక మూడు బస్సులు బియ్యమున్నాయి సార్ ఆరు నెలలు వస్తాయి ఆరు నెలలలో ఇంకో మూడు బస్సులు కొనుక్కుంటే ఇంకో ఆరు నెలలు వస్తాయి అంత మటుకు అయితే ఉంటుంది మీకున్న వ్యవసాయ భూములు అన్ని కూడా ఏదో రకం ఇబ్బంది పెట్టచ్చు కదా వాళ్ళు ఇవి ఏం పెడతారు సార్ అట్లా అందరు భయపడి లక్షల లక్షలకు వచ్చింది కూడా కారణమే ఆ భయమే మీకు ఫ్యామిలీ ఉంది మీరు గురించి వాళ్ళ గురించి ఆలోచించారా పిల్లలు ఏముంటుంది సార్ ఉన్నది అన్ని ప్రిపేర్ అయ్యే ఉంటాము సార్ మాకు ఫ్యామిలీ అసలు ఉంటుంది అందరికి ఉంటుంది ఫ్యామిలీ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా రాలేదు సార్ రాలే మీ ఫైల్ క్లియర్ అయిందా కాలే నేను వెళ్ళినా నేను నెక్స్ట్ రోజు వెళ్ళినా ఆ రోజు నైట్ అంతా మేలుకున్నాం కదా సార్ ఆ రోజు కొంచెం పెట్టారు కదా జాయింట్ కలెక్టర్ గారు పెట్టారు లాగిన్లో ఫార్వర్డ్ చేయాలి ఆన్లైన్లో చేయాలి ఆయన నేను రాజరెడ్డి గారిని అడిగిన సూపర్టెండెంట్ గారు ఏం సార్ అంటే రెడ్డి సార్ నాకు మాట అయిపోద్దా అని అన్నాడు నీకు చెప్తే అసలు నువ్వు అదే తనే ఇస్త్రు పేపర్లా అసలు దాన్ని ఫైల్ ఫైలే మూమెంట్ అయితే లేవాంటివి నువ్వు వాటి సెక్షన్ ఉన్న అన్ని ఫైల్ అప్రూవల్ అయినా అని చూపిస్తే ఆయన మాట్లాడే నేను అన్న అంటే ఎస్ట్ వేస్ట్ అది ఇది అని ఇప్పుడు నా సంగతే ఇప్పుడు నా ఫైల్ సంగతి ఏం చెప్తారా అని అన్న లాగిన్ ఎవరికి ఎవరికి ఇస్తారు ఇన్ఛార్జ్ నిజంగా చేయించేస్తాను నేను జెన్యూన్ ఫైల్ నేను కూడా కనుక్కున్నా సార్ జాయింట్ కలెక్టర్ గారు వచ్చే వరకు మరి లాగిన్ ఎవరికి ఇస్తారు అది పాస్వర్డ్ ఎవరికి ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఛార్జ్ ఎవరికి ఇస్తారో లేకపోతే రెగ్యులర్ పోస్టింగ్ ఇస్తారో ఎవరు జాయింట్ కలెక్టర్ ఉంటే అలాగే లాగిన్ ఇస్తారు కానీ కలెక్టర్ గారికి వెళ్ళదు మీరు లేదు ఈ జాయింట్ కలెక్టర్ లాగిన్లోంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాక వెళ్తా సార్ రేపేళ్ళు ఉండే పోయి అడుగుతా కలెక్టర్ మిమ్మల్ని చూడగానే అందరు కూడా కొంచెం ప్యానిక్ అవుతారు కదండి ప్యానిక్ అంటే సార్ భయపడతారు కదా భయపడి ఏం చేస్తారు సార్ పని చేస్తారు మీకు ఇబ్బంది పట్టాలని ఆలోచిస్తుంటారు ఇబ్బంది ఏం పెడతారు సార్ చెప్తే మూడు బస్సులు ఉన్నాయి ఇంట్లో ఆరు నెలలు వస్తాయి సొంతం ఇల్లు ఉంది నాకు భూమి ఉంది ఇంకేం చేస్తారు సార్ నాకు ఎదుర్కొనే కూడా ఉంది ఏముంటుంది సార్ అందరి కుటుంబం ఉంటుంది నాకుంటుంది ఎదుటి వండుకుంటుంది ఇంకో వండుకుంటుంది అంతా ఇక ఓకే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడారు జాయింట్ కలెక్టర్ గారు కానీ మదన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది చేసే పని వాళ్ళు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదండి మరి దానికి ఆల్ బాధ్యత వహించాలి సార్ ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా మీరు ఏం ఉద్యోగం చేస్తారు మీరు నడుపుతారు ఇదంతా నిజాయితీగా కుటుంబాన్ని నడపడానికి వాళ్ళు తలెత్తుకొని తిరగడానికి కదా సార్ ఇవన్నీ వీళ్ళు ఏమో తలెత్తించుకునే పని వాళ్ళు చేస్తే మనం బాధ్యత వహించలేం కదా సార్ కానీ బాధ అనిపిస్తుంది అంటే నాకు వీళ్ళని చూసి ఏమనిపిస్తుంది అంటే ఒక తాగుబోతు భర్త భార్యని చిన్నప్పుడు చూసేది సార్ ఇప్పుడు అవి లేవు సీన్ ఇప్పుడు ఏదో ఆయన అన్న కాడికి వచ్చేసింది కానీ చిన్నప్పుడు చూసేది తాగుబోతు భర్త భార్యను కొట్టి అవమానిచ్చేది పిల్లలు మా నాన్న తాగొచ్చిండని అవమానపడేది వీళ్ళని చూస్తే వాళ్ళ భార్య పిల్లలు అట్లా అవమానపడాలి అని అని నాకు అనిపిస్తుంది అవమాన వాళ్ళ భార్య పిల్లని చూస్తే బాధ అనిపిస్తుంది తాగుబోతు తండ్రిని చూసి పిల్లలు ఎట్లా బాధపడతారో అట్లా లంచగొండి ఓ వ్యభచారి తండ్రిని చూసి పిల్లలు ఎట్లా బాధపడతారో ఓ లంచగొండి తండ్రిని చూసి కూడా భార్య పిల్లలు వాళ్ళకి అవమానంగా సార్ స్టేటస్లో ఏ చేసుకుంటుండే నెంబర్ ఎంబడిపోయినా గౌరవంగా ఉంటుండే కదా సార్ ఈరోజు ఏ గుమస్తుం చేసుకున్న జాయింట్ కలెక్టర్ అయినా ఓదేందుకు సార్ ఇలా మోడు జైలు ఎంత ఆగమాగం ఆగం అడవాడి పరువు లేని బతుకు ఇవేలా అని అనుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది నిజంగా ఓ ప్రైవేట్ ఎంప్లాయీ గుమ్మస్తుని చేసుకున్న ఓ కూలీలు చేసుకునే వాళ్ళు చేసుకున్న గౌరవంగా బతుండే మంచిగా భార్యపడతారు మీరు ఆ కోణంలో కూడా ఆలోచించారు సార్ సార్ నాది ఏసీబీ ఫస్ట్ ప్రయారిటీ కాదు సార్ లాస్ట్ సార్ నా చాలా పెద్ద చాంత అంటుంది నాది ఫస్ట్ నేను ఇప్పుడు మొన్న పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ డబ్బులు తీసుకోండు ఆయన కొత్త పరిచయం లేడు ఆయన కూడా పోయి చెప్పిన సార్ ఇట్లా అంటే ఎంబడే రిటర్న్ ఇప్పించండి ఆయన యాక్షన్ కూడా తీసుకోమని అడగలే నేను ఏ రిటర్న్ ఇచ్చిండు వాళ్ళని తిట్టిండు నా ముందు ఓకే ఇక సరేలే ఇక అని అనుకున్నాను నేను యాక్చువల్గా ఏంది ఆయన మీద పనిష్మెంట్ రిపోర్ట్ పెట్టి అని అనాలి కాలే ఆ సరే తిట్టి డబ్బులు రిటర్న్ ఇప్పించిండు తిట్టిండు ఏదైనా ఉన్నా నాకు మళ్ళీ చెప్పు రెడీ ఇవన్నీ చేయకు అని అన్నాడు సరే సార్ అన్నాం ఆడికి సంతోషంగా సార్ ఇప్పుడు ఆ సీఐ గారు కూడా అన్నారు అనుకో ఏసీబీ గారు దగ్గర పోతాం ఏసీబీ గారు అన్నారనుకోండి ఓసారి పోలీస్ విషయంలో జేసీబీ విషయంలో పోతే ఆయన పైసలు ఇస్తావా లేకపోతే బండి సీజ్ అంటే సిపి గారికి పిటిషన్ పెట్టినాం అది ఎస్బీఐ ఎంక్వైరీకి రాసిండు సార్ మహేష్ బాబు సార్ ఉండే ఎస్బీఐ ఎంక్వైరీ రాసిండు ఆయనకి ఏదో మేము ఇచ్చినట్టు ట్రాన్స్ఫర్ ఇమ్మీడియట్గా గా చేస్తాం అయితే జాబ్ జాబ్ పెద్ద పెద్ద ఉంది సార్ ఎమ్ఆర్ఓలో మీద ఇచ్చి ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ ఆర్ఐలు ఇచ్చి ఆర్ఐల అని ఫస్ట్ డిపార్ట్మెంట్లో ఉంటుంది సార్ అండ్ ఫైనల్గా ఏసీబీకి వచ్చేది అయితే లాస్ట్ ఏసీ అయితే ఏసీబీకి ఎందుకు పోతుందో మనం ఇప్పుడు కొన్ని ఎస్ఓటి కేసులు ఉన్నాయి ఏదో సార్ అయితే ఎస్ఓటీలో ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సస్పెండ్ ఆయన ఇక్కడ రాజ్కొండ ఎస్ఓటీలో ఎవరు పేరు చెప్పొచ్చు చెప్పండి రత్నం గారు అని ఇన్స్పెక్టర్ సార్ ఎస్ఓటీలో మీరు అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినాం అందులో కూడా కోట్లు కొంతమంది ఉంటారు సార్ మళ్ళా కథ ఉంటారు ఆయన కూడా హైర్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఆనెస్ట్ ఉన్నప్పుడు కిందలోనే మళ్ళా టీమ్ మార్చి చేసాడు సెక్స్ అయిన వాళ్ళనే అక్యూజ్ని పడితే ఈ లింక్ దొరికింది ఆరు మంది దగ్గరప్పుడు జూ పార్క్లో విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించినాం ఆ రికవరీలు అయినాయి సస్పెన్షన్లు వచ్చినాయి ఆ ట్రాన్స్ఫర్ శ్రీశైలం ట్రాన్స్ఫర్ కాదు కాదు సార్ నాకు కొంచెం వ్యవస్థ కొంచెం మారాలే మారితే బాగుండేదేమో మనం ప్రయత్నం చేద్దాం మారుతుంది ఏదో అర్ధరాత్రి ప్రయత్నం మనం చేయడం తప్పలేదు అన్నది ఉంటుంది కరప్షన్ అంటే చాలా కొన్ని ఏమీ ఇది కనిపించేది సార్ ఇంకా ఈ డైరెక్ట్ డబ్బులు తీసుకునేది కాక ఇంకా చాలా రకాలు ఉంటుంది కరప్షన్ చాలా అంటే చాలా మీరు చూసిన కరప్షన్లో ఇప్పుడు ఇంత దరిద్రమైన కరప్షన్ అని ఎప్పుడైనా అనిపించిందా ఎక్కడైనా ఒక సంఘటన చెప్పండి అనిపించింది సార్ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఒకటి మార్చురీలో డబ్బులు తీసుకుంటారు సార్ మార్చురీలో డబ్బులు తీసుకుంటారు సార్ అది నాకు ఒకసారి మా ఫ్రెండ్ ఎంబర్ పోయినా సార్ మార్చురీకి మార్చురీకి పోయినా వాళ్ళు డబ్బులు అడిగితే నాకు బాధ అనిపించింది ఇంకా చాలా వెనుకబడి ఉన్న ఏమన్నా మన హై లెవెల్ కరప్షన్ అంటే ఏమో సార్ ఇద్దరు ఆనందంగా ఇస్తారు ఒక ప్లాట్ కొంటాం సబ్ రిజిస్టర్కి ఇచ్చే ఉంటే కోటి రూపాయలు ప్లాట్ కొంటాం అందులో ఒక ఐదు లక్షలు స్టాంప్ డ్యూటీ కడతాం ఇంకో ఐదు వేలు ఇస్తే ఇస్తే ఏముంటుందిలే అది రొటీన్ లా అని అన్నట్టు ఉంటుంది కానీ మీరు చేస్తున్న పనికి కొంతమంది కామెంట్స్ ఏం చేస్తారంటే చిన్న చిన్న వాళ్ళు పట్టుకుంటాడైనా పెద్దవాళ్ళని వదిలిపెడుతుంటారు వాళ్ళు పట్టుకుంటే మనం అందరం ఆనందిస్తాం కదా సార్ వాళ్ళ కామెంట్ పెట్టే వాళ్ళు పట్టుకుంటే మనం ఆనందిస్తాం కదా సార్ అంతేనంటారు వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వని పెద్దళ్ళను కూడా పట్టుకుంటాను పట్టుకుంటే తెలుస్తుంది సార్ ఏముంటుంది దాని ఏ నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కానీ సబ్ అది అంటారు కదా దాన్ని ఏముంటుంది నేను ఫస్ట్ ఒకసారి జూ పార్క్లో డిఎఫ్ అని పట్టించినాం ఆయన నయంకి దగ్గర కూడా అన్నారు నయం ఫుల్ స్వింగ్లా నడుస్తుంది ఒక్క రోజు మిస్ కాకుండా నేను జూ పార్క్ పోయినా చూద్దాం నయంని కూడా చూద్దాం ఏం చెప్తాడు మాట్లాడదాం నయమాబ్రా నయం కూడా మనిషే కదా చూద్దాం మాట్లాడదాం మాట్లాడుకుంటే సబ్దేసాము ఏం చేస్తాం అవును అని తయారు ఏముంటుంది చూద్దామని కొంతమంది మీలాగే నిజాయితీ పరులుగా ఉంటూ ఏసీబీ పట్టిస్తూ అదొక అదొక దందా బ్లాక్మెయిలింగ్ చాలా ఉంటుంది సార్ కొంతమంది కాదు చాలా మంది ఉంటారు ఇప్పుడు నాకు కొన్ని వేలో ఫోన్లు వచ్చినాయి సార్ అయితే వచ్చిన వాళ్ళు ఏమో ఫస్ట్ సెంటెన్స్ ఏముంటుంది అన్నా నువ్వు బాగా చేసినావు అన్న తో ఇది అన్న నాది చిన్న పని ఉందని అది చెప్పారు అది మాట చెప్పన్న అయిపోతుంది అయిపోతుంది అంటే ఏ లేదు మనకు ఆరే వీడు మంచోడు చెడ్డోడు అని మనకు పని చేసి పెడితే అది చెడు పని చేపిస్తే అది ఇంకా మనమే ఉంటుంది సార్ వాళ్ళు చాలా మంది సార్ విజిటింగ్ కార్డు కొట్టించుకుంటారు ఆ సంఘం ఈ సంఘం అని పెట్టి నడిపిస్తారు అది అది ఉండాలి అది వీళ్ళు వీక్ ఉన్నందుకు వాళ్ళు చేపిస్తారు సార్ వీళ్ళు ఏ లోపల పట్టుకుంటారు వాళ్ళు చేపిస్తారు వీళ్ళు చేస్తారు నా దగ్గర అది ఉండదు నా దగ్గర స్టోళ్ళకి పైసా ఖర్చు ఉండదు